మెడిటేషన్ చేయడం ఎలాగ. మెడిటేషను వచ్చేటప్పటికి చాలా రకాల మెడిటేషన్లు ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో మెడిటేషన్ నేర్పడం మొదలు పెడుతుంటారు. పూర్వకాలం ఏం చేసేవారంటే, ఒక మంత్రం ఒక బీజాక్షరం ఇస్తున్నాను, ఇది ఎవరికి చెప్పద్దు, ఇది నువ్వు మాత్రమే మననం చేసుకో, ఎవరికైనా చెప్తే ఆ శక్తి పోతుంది. అంటే ఇండైరెక్ట్గా ఒక ఫెయిత్ క్రియేట్ చేయడానికి, ఒక బిలీఫ్ క్రియేట్ చేయడానికి ఆ టెక్నిక్ వాడేవారు. అలాగే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మొట్టమొదటి పిహెచ్డి వచ్చిన మెడిటేషన్ మహేష్ యోగి ఏదైతే ఉందో, మనకి ఇప్పటికీ కూడా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్ని దేశాల్లోనే ఉంది. ఈ మహేష్ యోగి చెప్పింది ట్రాన్సెండెంట్ స్టేట్ అంటే ఏంటంటే, రకరకాల స్కాటర్డ్ మైండ్ నుంచి వచ్చే ఆలోచనలు రానివ్వండి, అది అలా రాగా 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 ఎప్పుడో ఒకప్పుడు ఒక ట్రాన్సెండెన్స్ స్టేట్ వస్తుంది, భావాతీత స్థితి. అంచేత నువ్వు నెమ్మదిగా స్లోగా, వాళ్ళు ఏదో బీజాక్షరం ఇస్తాడు, ఆ బీజాక్షరం మర్చిపోయి మీ పేరు తలుచుకున్నా సరే అది మెడిటేషనే. నెమ్మదిగా గాలి పీల్చి వదులుకుంటూ ఏదో ఒక సౌండ్నో ఒక శబ్దానో ఎదుర్కొంటే, ఒక వర్డ్నో మనసులో అనుకున్నప్పుడు రకరకాల థాట్లు వస్తుంటాయి, వచ్చేవి రానివ్వండి, ఫైనల్గా ఒక ట్రాన్స్ భావాతీతమైన స్థితి వస్తుంది. దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. బాగా మన ఇండియాలో పాపులర్ మెడిటేషన్లో సోహం మెడిటేషన్ ఒకటి. గాలి పీల్చింది, గాలి వదిలినప్పుడల్లా సో హమ్ సో, గాలి పీల్చుకున్నాడు ఒక శబ్దం, గాలి వదిలినాడు ఒక శబ్దం. ఇది నేను మెడిటేషన్ అనే సిడీ ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం రిలీజ్ చేసిన సిడీలో సోహం మెడిటేషను చాలా ఎక్కువ వేలు అమ్మబడ్డ సిడీల్లో ఇది ఒకటి. సో సోహం మెడిటేషన్లో తెలియకుండానే కొన్ని రోజులకి ఏమవుతుందంటే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వైబ్రేషన్స్ వస్తాయి మైండ్ బాడీలో కూడా, చక్కగా పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది, లంగ్ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ సప్లై అవుతుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మెమరీ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతాయి, బీపీ షుగర్లు కొద్దిగా తగ్గుముఖం పడతాయి, టెన్షన్స్ అయితే తగ్గడం మొదలు పెడతాయి, రిలాక్సేషన్కి చాలా మంచి ఉపయోగపడుతుంది. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కావచ్చు, సోహం మెడిటేషన్, ఎవరు నచ్చితే వాళ్ళు అది చేసుకోవడమే. రజనీష్ ఒక ఏమంటాడంటే, మహేష్ యొక్క ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మర్చిపోకండి. రజనీష్ ఏమంటాడంటే, స్వామి రజనీష్ ఏమంటాడంటే, ఇఫ్ యు ప్రే సంథింగ్ ఇట్ ఈస్ ఎ ప్రేయర్, అట్ ఈస్ ఎ లౌడ్గా అంటే, అంటే ఇఫ్ యు ప్రే లౌడ్లీ ఈజ్ ఎ ప్రేయర్, ఇఫ్ యు ప్రే సైలెంట్లీ ఈజ్ మెడిటేషన్. పైకి గట్టిగా అంటే అది ప్రార్థన అవుతుంది, అదే ప్రార్థన నిశ్శబ్దంగా మనసులో చేసుకుంటే మెడిటేషన్ అవుతుంది. ఇట్స్ ఎ ఫిలాసాఫికల్గా చెప్పే పద్ధతి అది. సో ప్రేయింగ్ లౌడ్ ఈజ్ ప్రేయర్, ప్రేయింగ్ సైలెంట్లీ ఈజ్ మెడిటేషన్. దీనిలో అతను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రజనీష్ మెడిటేషన్ మెథడ్స్ ఉన్నాయి. నో మైండ్ మెడిటేషన్ అని, డైనమిక్ మెడిటేషన్ అని. డైనమిక్ మెడిటేషన్లో డ్యాన్స్ కూడా ఉంటుందండి. నటరాజా డాన్సింగ్ మెడిటేషన్ పేరుతో నేను ఒక సీడీ రిలీజ్ చేశాను, అది డ్యాన్స్తో కూడిన మెడిటేషన్. అది ఒక 20 నిమిషాలు 6 గంటలు చేసేటప్పటికి ఒకటి చెమటలు కక్కేస్తే, రెండు ఈ దరిద్రగుట్టు ట్రైగ్లిసరైడ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి, చాలా హెల్తీగా మారిపోతారు. వారం 10 రోజులు రెగ్యులర్గా ఈ నటరాజా డాన్సింగ్ మెడిటేషన్ నేను తయారు చేసిన సీడీ కానీ వినగలిగితే, అది మెడిటేషన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో రజనీష్ ఏమంటాడంటే, డైనమిక్ మెడిటేషన్ పేరుతో కూడా ఉంటుంది. అంటే ప్యాసివ్ మెడిటేషన్, యాక్టివ్ మెడిటేషన్ రెండు రకాలు. ప్యాసివ్ మెడిటేషన్ అనేది సైలెంట్గా జరిగే ప్రక్రియ, యాక్టివ్ మెడిటేషన్ అనేది కొంచెం చాలా మంచిగా స్పీడప్ చేసి ఫైనల్గా అసెండింగ్ అండ్ డిసెండింగ్ రెండు వస్తాయి. ఇవేమీ కాకుండా రామకృష్ణ మిషన్ వాళ్ళు కావచ్చు, లేదంటే చక్ర థెరపీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, రామచంద్ర మిషన్ వాళ్ళు కావచ్చు, ఇలాగా ఒకరేంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ దగ్గర నుంచి, సుదర్శన ప్రక్రియ దగ్గర నుంచి, ఒక్కొక్క స్వామి ఒక్కొక్క యోగి ఒక్కొక్క కల్టు ఒక్కొక్క రీసెర్చరు నెంబర్ ఆఫ్ మెడిటేషన్ ప్రక్రియలు తయారు చేశారు. అప్పుడు అమెరికాలో ఏం చేశారంటే, ఓకే ఈ బీజాక్షరం కరెక్టా కాదా, ఈ బీజాక్షరం ద్వారా మాత్రం మెడిటేటివ్ సక్సెస్ వస్తుంది, ఈ బీజాక్షరం లేకపోతే లేదని చెప్పేసి రకరకాల పిచ్చి పదాలు లేకపోతే రిలాక్స్ అయిన పదాలు లేదంటే వాడి పేరే ఇచ్చేసుకునే పదాల ద్వారా కూడా రిజల్ట్ ఈక్వల్గా వచ్చింది. బీజాక్షరాన్ని వల్ల వచ్చింది ఎంత ఎక్కువలో, అదే రథంతో వేరే పదం ఏదైనా యూజ్ చేసినా సరే అంతే వచ్చింది. కాబట్టి మేమంటామంటే,
మీరు ఓంలు స్త్రీలు అనేది హిందువులు ఎలా అనుకుంటున్నారు, ఓం అనేది అమీన్ అనేది ముస్లిం ఎలా అనుకుంటున్నారు, ఆమెన్ అని చెప్పేసి క్రిస్టియన్స్ ఎలా అనుకుంటున్నారో, నీకు నచ్చిన పదం ఏదైనా సరే నువ్వు అనుకోవచ్చు. నాన్ కాంట్రవర్షియల్ పదం మీద రిలాక్స్, డీప్గా గాలి పీల్చుకొని వదిలిన వెంటనే రిలాక్స్ అనుకుని అలా ఒక వైబ్రేషన్ లాగా రిథమెటిక్గా స్లోగా చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెడిటేషన్. కొన్ని రోజుల తర్వాత అదే మెడిటేషన్ అయిపోతుంది. నో మైండ్ మెడిటేషన్ అసలు ఇంకేం ఉండవు. సో డైనమిక్ మెడిటేషను, నో మైండ్ మెడిటేషను, అలాగే చక్ర మెడిటేషను, కుండలిని మెడిటేషన్, ఇలా ఏది చేసుకున్నా సరే ఇవన్నీ కూడా ఎవరైనా నచ్చింది వాళ్ళు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో సోలో మైండ్ మెడిటేషన్ పేరుతోటి వచ్చింది. అంటే 100 నుంచి 0 వరకు లెక్క పెట్టుకుని ప్రతి అంకెని ఒక రంగుతోటి చూసుకుని, రిలాక్స్ అనే పదం రంగుతోటి చూసుకుని 0 దగ్గరికి వచ్చేటప్పటికి ట్రాన్సెండెంట్ స్టేట్, ఒక హిప్నోసిస్ స్టేట్, ఒక సమాధి లాంటి స్థితి, ఒక భావాతీతమైన స్థితి వస్తుంది అని చెప్పేసి అది వీటిల ద్వారా చేసుకున్న పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ కొద్దిగా తేడాలు వస్తాయి, అవి కూడా సక్రమంగా మారుతాయి. థైరాయిడ్ ఫంక్షన్స్ కొద్దిగా సక్రమంగా మారుతాయి, మనశ్శాంతి వస్తుంది, మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏదైనా పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఏది చేసావన్నది కాదు, చాలా ఖచ్చితంగా తెలియదు. అంతేగాని లైట్ ఉంది చూస్తే కూర్చుంటాను, కాళ్ళ ఒక కన్న చుక్క పెట్టి చుక్కను ఎలా చూస్తాను, ఇవన్నీ అవసరం లేదండి. నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో, నీకు నచ్చిన పదాన్ని ఉచ్చరించుకో, ఆరు నెమ్మదిగా గాలి పీల్చుకుని నెమ్మది కుదురుకో. విపాసన మెడిటేషన్లో కూడా ఇదే, అంటే శ్వాస మీద ధ్యాస అంటాం, గాలి లోపలికి ఎలా వెళ్తుందో చూడు, జన్ మెడిటేషన్, అదే విపాసన. ఇండియాలో విపాసన మెడిటేషన్, జపాన్ లాంటి ప్లేసుల్లో జన్ మెడిటేషన్, గాలి బయటికి ఎలాగ వస్తుందో చూడు, అబ్జర్వ్ చేయి, ఎవేక్గా ఉండు, నిన్ను నువ్వు గమనిస్తుండు. కాసేపటి అయితేప్పటికి బ్రీతింగ్ ఎప్పుడు వెళ్ళిందో తెలియని పొజిషన్లోకి వచ్చేస్తావు. జన్ మెడిటేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ మెడిటేషన్. జపాన్లో సుజుకి కంపెనీలో వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ నుంచి వైట్ కలర్ వరకు, లేబర్ నుంచి కంపెనీ చైర్మన్ వరకు 20 మినిట్స్ జన్ మెడిటేషన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు బయటికి డ్యూటీ దిగిపోయేటప్పుడు అగైన్ 20 మినిట్స్ జన్ మెడిటేషన్ చేసి ఇంటికి వెళ్తారు. అందువల్ల సుజుకి కంపెనీ లాంటి వాటిలో లాభాలు. సో జ్ఞానం ఇండియాలో అనేది హిమాలయ పర్వతాలు ఎక్కి దిగేదాడు జన్ అయింది. కాబట్టి ఇక్కడ విపాసన మెడిటేషను, ఇక్కడ జ్ఞానం అంతా జన్నగా మారింది. ఇక్కడ స్వాములు అంటే అక్కడ జన్ మాంక్స్. ఏమైనా సరే నచ్చింది చేయి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. మాటమాటికి 100 టెక్నిక్స్ ఫాలో అవి, కలగొరకం పావుడు బదులు ఒక రోజు, ఒక వారం, 10 రోజులు 15 రోజులు ఒకే టెక్నిక్ చేసుకుంటూ వెళ్తే నీకు దాని మీద గ్రిప్ వస్తుంది. సో ధ్యానంలో పడి పరధ్యానులు అవ్వద్దు. నేను ఎవరికైనా ధ్యానం నేర్పాను అనుకోండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసేవాళ్ళు ఉన్నారు. దానివల్ల మీకు ఏమవుతుంది అనుకుంటున్నారు, కంటిన్యూస్గా ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు సమాజంలో వెళ్ళిపోయబడ్డ వ్యక్తులు అయిపోతారు. మీకు మనశ్శాంతి కావాల్సి వచ్చినప్పుడు, రిలాక్సేషన్ కావాల్సి వచ్చినప్పుడు ఎడిషనల్గా ఎన్నిసార్లు చేసుకోండి అప్పుడప్పుడు, బట్ రోజుకు 2 సార్లు 3 సార్లు ఒకే పద్ధతిలో ఒకే టైంలో చేసుకోవడం వల్ల ఏంటంటే అలవాటు పడతారు. మధ్య మధ్యలో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు 5 రసాలు. అందుకని ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని కదా ధ్యానం చేయడానికి. మన హిమాలయ పర్వతాలు బతకడం, సమాజంలో బతుకుతున్నాం. సమాజంలో డ్యూటీలు అన్నీ చేస్తూ ధ్యానం చేస్తే ఆరోగ్యం. అన్నీ వదిలేసి ధ్యానంలో కూర్చున్నారంటే ఇంకా రోజు ఆ ఫెసిలిటీస్ ఉండవండి. ఒక వారం రోజులు 10 రోజులు ఒక ఆశ్రమంలో ఉంటే వారం 10 రోజులు వాళ్ళు అన్నీ చేస్తారు. ఎందుకంటే అక్కడ మన రోజు రొటీన్గా చేసే పనులు లేవు, వంటలు వండుకోవడాలు, వ్యాపారాలు చేయడాలు, డాక్టర్ అయితే వృత్తి చేయడాలు, ఉద్యోగాలు చేయడాలు ఉండవు. కాబట్టి మరి బయటకు వచ్చాకనో అగైన్ సమాజంలో బతకాలి, అగైన్ మీ పనులు చేయాలి, అగైన్ మీకు అన్ని సంబంధించిన వర్కులు చేయాలి. ఇవన్నీ చేస్తూ నువ్వు 24 గంటలు చేయాలంటే కుదరదు. కాబట్టి దేనికో దానికి ఉండండి. డెఫినెట్గా మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్నో రీసెర్చ్లో సైకాలజీ కానీ, న్యూరాలజీ కానీ, లేదనుకుంటే ఎండోక్రైనాలజీ సిస్టంలు కానీ, రకరకాల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇండియా దగ్గర నుంచి ప్రపంచంలో స్వామి రామా ఇన్స్టిట్యూట్ యోగా అండ్ కాన్సన్స్ పెంజిల్వేనియాలో ఉంది, 550 ఎకరాల్లో సెంటర్లో, హిమాలయన్ సెంటర్ అంటాం. దాంట్లో కూడా ఎన్నో రీసెర్చ్లు, 100 రీసెర్చ్లు, అన్నింటిలో కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మెడిటేషన్ వల్ల వచ్చినాయి. అలా అని చెప్పేసి మందులు వాడేసి ఇది కూర్చోను, మీరు వాడే మందులు డోసులు తగ్గిస్తుంది, మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, మీరు ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతుంది. బాగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్య ప్రాప్తి వస్తు